తప్పకుండా. హాయ్ హలో, వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ఎంతో మంది అద్భుతమైన వ్యక్తుల్ని మనం కలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు వాళ్ళందరికంటే భిన్నమైన వ్యక్తిని మనం కలుసుకుంటున్నాం. తని రవికుమార్ గారు ఫ్రమ్ నిజామాబాద్. మీకు తన గురించి నేను మనం డీప్గా వెళ్లే ముందు, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు తన గురించిన విశేషాలను మీకు చూపిస్తాను. ఎస్, ఇక్కడ చూడండి. రవి గారు శరీరం మాత్రమే కృషించి పోతుంది కానీ తన సంకల్పం కాదు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల్ ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న మడపతి రవికుమార్ అందరి పిల్లల్లాగే ఆడుతూ పాడుతూ గడిపే వయసు. కానీ తన 9వ ఏటి నుండే పరిగెత్తలేకపోవడం, నడుస్తూ నడుస్తూ పడిపోవడం, కూర్చున్న చోట నుండి లేవలేకపోవడం కారణం. తన 2 సోదరులలాగే నేటికి వైద్యం లేని కండర క్షీణతకి లోనై ఒక అరుదైన వ్యాధికి తను కండర క్షీణత వ్యాధి సోకడం వల్ల అతను ఎన్నో ఇబ్బందులని తట్టుకొని, ఆటుపోట్లని తట్టుకొని కుటుంబాన్ని పోషించడానికి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులని చూసి ఆయన తనలాగా తన తండ్రి తల్లిదండ్రుల్లాగా ఎవరూ కూడా ఇబ్బందులు పడరాదని భావించి తను రోజు రోజుకి తన శరీరం క్షీణించిపోతున్న ఆయన తన జీవితాన్ని తనలాగా బాధపడుతున్న వారికి తన జీవితాన్ని అంకితం చేస్తూ 2017లో కండర క్షీణత వ్యాధి బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసిన అద్భుతమైన వ్యక్తి రవికుమార్ గారు. ఈ రోజు మనం రవికుమార్ గారిని కలుసుకోబోతున్నాం. సో చూడండి, ఇక్కడ మనం తన గురించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల్ని మనం చూస్తున్నాము. సో 4 గోడల మధ్య ఎవరైతే ఈ సంఘ ముఖ్య ఉద్దేశం ఎవరైతే అవయవాలు పనిచేయక 4 గోడల మధ్య జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్నారో అలాంటి వారి అవసరాలు తీర్చడం, బతుకు మీద ఆశ కల్పించడం అంటారు రవి గారు. అండ్ దాతలై మామూలుగా తన దగ్గర ఉన్న అమౌంట్తో మొదలుపెట్టి సాయం ఇప్పుడు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి వారి సహాయంతో జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా కండర క్షీణత బాధితులకు సహకారం అందిస్తున్న మహోన్నత వ్యక్తి రవికుమార్ గారు. 150 మంది బాధితులకు సహాయం అందిస్తూ ప్రతి సంవత్సరం దసరా పండుగకి దుస్తులు కూడా అందిస్తున్నారు వీరి ఫౌండేషన్ తరఫున. సో ప్రతి సంవత్సరం మాతృ దినోత్సవ సందర్భంగా తీవ్ర వైకల్యం పొందుతున్న బిడ్డలకు సేవ చేస్తున్న ఉత్తమ తల్లులకు సత్కరించి నగదు బహుమతులు అందించడం అనేది వీరి సహాయ సహకారాల్లో కోసం మెరుపు. ఎందుకంటే ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా ఇలాంటి పిల్లల్ని కన్నందుకు. వారికి సేవ చేయడం ఎంతో అట్లా బాధపడుతున్నా తన కడుపున పుట్టిన బిడ్డల్ని సంరక్షించుకోవడం బాధ్యతగా చేస్తున్న మాతృమూర్తికి వందనాలు తెలియచేయడం మా సంఘ ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ఇలా చెప్తూ పోతే ఒకటేమిటండి, ఎన్నో ఎన్నో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రవి గారు ఆత్మహత్యలు వద్దు, పోరాటమే ముద్దు అని తను దివ్యాంగుడైనప్పటికీ కూడా మిగతా వారికి తనలాగే బాధపడుతున్న వారికి కాకుండా అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తున్న వారికి కూడా తను ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ప్రేరణని అందిస్తున్న వ్యక్తి మన రవికుమార్ గారు. ఈరోజు మీకు పరిచయం చేయడం, మన డాక్టర్ కవిత అజయ్స్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పరిచయం చేయడం చాలా గర్వంగా నేను ఫీల్ అవుతున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ అవర్ ఇంటర్వ్యూ రవి గారు. సో చాలా ధన్యవాదాలు మేడం, మంచి అవకాశం ఇచ్చారు నాకు. యా, సో రవి గారు మీరు ఎక్కడ, మీ నేపథ్యం మాకు చెప్పాలండి. తప్పకుండా మేడం. నా నేపథ్యం వచ్చేసి నా గురించి చెప్పాలంటే మేడం, నేను నా గురించి నేను ఏం చేసుకోలేను, నా లైఫ్ ఆలోచించినప్పుడు నేను ఏం చేసుకోలేను అని ఒక 4 గోడలకే పరిమితమైన పరిస్థితి. కానీ ఇప్పుడు నా కోసం నేను ఏం చేసుకోలేకపోతాను, 4 కోసం నేను ఏదైనా చేయొచ్చు కదా అనే ఒక ఆలోచనతో 2007లో కండరాల క్షీణత వ్యాధి బాధితుల సంఘం అని ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఇది ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా అమ్మ నాన్నకి మేము 6 సంతానం, అందులో 4 దివ్యాంగులుగా మారాము, 3
వైద్యం లేనటువంటి కండరాల క్షీణతకి క్షీణత వ్యాధి సోకడం. తర్వాత మా రెండవ అక్క మాటలు చెవిటి మూగామే, ఆమె మా కోసమే తన అలా మా గురించి అమ్మ పడుతున్న ఇబ్బందులు చూసి చలించి నేను ఏదో ఒకటి చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క నాలాంటి వాళ్లకు సేవ చేయడానికి సాయం చేయడానికి ఒక సంఘం ఏర్పాటు చేశాను మేడం. అట్లా నాలాగా బాధపడుతున్నటువంటి వాళ్లకు నేను ఎంతో అంటే నాకు సోచింది నా ఒక బాధ్యతగా భావించి నేను అడుగులు ముందుకేస్తా ఉన్నాను. నేను జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మా కోసం ప్రత్యేకంగా ఒక శాశ్వత పరిష్కారం కోసం ఏదైతే 2016 దివ్యాంగుల చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం మాలాంటి వ్యక్తులకు అధిక మద్దతు ఇవ్వాలి గవర్నమెంట్. దాన్ని కూడా మేము స్టేట్ లెవెల్లో నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నా పాత్ర పోషిస్తున్నాను. నేను మేము ఎంతో మందికి మా కోసం మేము అనే ఒక నినాదంతో బయటకు వచ్చి మాకు మేమే ధైర్యం చెప్పుకొని ఇలా ముందుకెళ్తున్నాం మేడం. చాలా సంతోషం అండి. అసలు అంటే వ్యాధి ఎలా సోకుతుందండి? అంటే వ్యాధికి ఎలా సోకుతుందంటే మేడం, కొన్ని డాక్టర్ కొన్ని కారణాలు చెప్తున్నారు. వంశపరంగా కానివ్వండి, జన్యు పరంగా కానివ్వండి, తర్వాత మేనరిక వివాహాలు వీటి వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు మేడం. ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు ఇలాగే అంటే ముగ్గురు మగ పిల్లలు ఇలాగే ఉన్నారా? అవును మేడం, నాతో పాటు ఇద్దరు అన్నయ్యలు ఇదే వ్యాధి ఉంది. దీనికోసం ట్రీట్మెంట్ కోసం మా అమ్మ నాన్నలు పెద్ద త్యాగం చేసారని చెప్పాలి. ఉన్న 7 ఎకరాల పొలము ఇల్లు అన్ని అమ్మి కూడా పోగొట్టుకుని లాస్ట్కి వస్తే తెలిసింది ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ లేదు, ఇది వయసు పెరిగిన కొద్దీ పెరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది డాక్టర్లు. అమ్మ నాన్నలు మీ అన్నయ్యలు కూడా ఇప్పుడు వాళ్ళకు కొంచెం వాళ్ళకు హార్ట్ ప్రాబ్లం ఉంది మేడం, గుండె సమస్య, గుండె వీక్నెస్ అన్నట్టు. వాళ్ళకు ప్రతి నెల ఒక 5000 రూపాయల మందులు తీసుకోవాలి. ఎందుకంటే ఈ కండరాల క్షీణత వ్యాధి వల్ల కొన్ని మన ఒంట్లో ఉండేటువంటి కొన్ని అవయవాలు కూడా క్షీణించిపోతాయి అన్నట్టు. కళ్ళు కానివ్వండి, గుండె సంబంధిత వాటిపైన ప్రభావం ఉంటుంది. మా అన్నయ్యలకు ఒక 4 సంవత్సరాల కింద వచ్చింది హార్ట్ వీక్ ప్రాబ్లం. వాళ్ళు దానివల్ల ఇబ్బంది అవుతున్నారు, మధ్యలో మధ్యలో సిక్ అవుతూ ఉంటారు. ఇంకా మాకు అలా ముందుకు తీసుకెళ్తున్నాం మేడం. ఇప్పుడు మీ అమ్మ నాన్నలకి ఇంకా మీరు 4 కాకుండా అంటే నార్మల్ నార్మల్ ఇంకా ఇద్దరు ఉన్నారు మేడం. వాళ్ళు నార్మల్ గానే ఉన్నారు. పెద్ద అక్క వాళ్ళు బాగున్నారు, పెద్ద అక్క, మూడో అన్న. ఓకే, వీళ్ళిద్దరు బాగున్నారు మేడం. బై గాడ్స్ గ్రేస్. ఓకే, వాళ్ళిద్దరైనా. మరి ఇప్పుడు మీ జీవన అంటే మీ లైఫ్ ని ఎలా లీడ్ చేస్తున్నారు? జీవితం సాగించడానికి ఫైనాన్షియల్ హెల్ప్ ఎలా ఉంది మీకు? మరి ఫైనాన్షియల్ అంటే మేడం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒక 5 సంవత్సరాల కింద చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఎట్లా అంటే మేము మేడం ముఖ్యంగా చెప్పాలంటే మాది ఒక 10 సంవత్సరాల క్రితం మేడం, అది అన్ని టీవీ ఛానల్లో మా యొక్క ఈ కుటుంబ కథనాలు రావడం జరిగింది. దాని ఆధారంగా మాకు మా దగ్గర జిల్లా కలెక్టర్గా పనిచేసినటువంటి బుర్ర వెంకటేశం గారు మాకు 150 గజాల ప్లాట్ ఇవ్వడం జరిగింది. అది కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మాకు అన్ని మీడియా ఛానళ్ళు ముందుకు రావడంతో దేవుడి దయ వల్ల ఇల్లు అయ్యింది. ఇల్లు అయిన తర్వాత మళ్ళీ కొంచెం అప్పు అయింది మేడం. అప్పు అసలు పరిస్థితి అంటే ఫోన్ వస్తే భయం అయ్యేది, వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే మేము ఇంతకుముందు షాప్ ఉండే టెలిఫోన్ బూతులు ఉండే, దాన్ని మేము నమ్ముకొని చిట్టీలు అవి వేయడం జరిగింది. అవి సడన్ గా బంద్ అయిపోయినాయి. ఎప్పుడు మార్గం లేదుగా, అసలు చెప్పడానికి సమాధానం లేదు, చాలా కష్టమైన పరిస్థితి. అట్లాంటి సమయంలో అంటే నేను చేస్తున్న సర్వీసు ద్వారా ఒక యోగా శిక్షకులు మన ODF లో ఆయన తన జాబ్ యోగా గురువు అన్నట్టు వారు పరిచయం కావడం జరిగింది. వాళ్ళు వచ్చి మా ఇంటికి చూసి, మా ఇంటికి ఒక ఆరోగ్య సమస్య వచ్చి చూసి తన ఎందుకో చాలా దగ్గరగా అయ్యండు. నేను ఏంటంటే పర్సనల్ ఇష్యూస్ బయట వాళ్ళకి చెప్పుకోను ఎక్కువ. అన్నయ్య దగ్గర కావడం వలన మా సమస్యలు అన్ని తెలుసుకొని ఆయన పెద్ద ధైర్యం ఏం చేశాడంటే మాకున్న సమస్యలు ఏంటో అన్ని తెలుసుకొని ఒక 2 లక్షల వరకు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి చెప్పిండు, ఇది డబ్బులు మళ్ళీ మీ నుంచి మేము తిరిగి తీసుకుంటాము, అది ఎట్లా తీసుకుంటాం అనేది మీరు ఇప్పుడు టెన్షన్ పడద్దు అని చెప్పేసి మేడం రొట్టెలు, జొన్న రొట్టెల వ్యాపారము చూపించింది మేడం. జొన్న రొట్టెల వ్యాపారం అమ్మ రోజు పొద్దున్నే చేయడము, అమ్మ అక్క వదిన ఇదంతా కలిసి చేయడము,
అమ్మ కొద్ది దూరం ఒక 1/2 కిలోమీటర్ దూరం రోజు పొద్దున వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇవ్వాలి. అక్కడ సార్ వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఒక సర్వీస్ లాగా, అంటే వాళ్ళు ఏదో కొంటారమని కాకుండా మనం వీళ్ళకి సర్వీస్ చేస్తాం అన్నట్టుగా మేము రోజు వాళ్ళకి ఇస్తే మళ్ళీ వాళ్ళు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఒకరికొకరు, తర్వాత డబ్బులు వాళ్ళు అన్ని సమయానికి కలెక్ట్ చేసుకొని ఇవ్వడము చేయడం వల్ల ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారా? లేదు మేడం, లేదు అమ్మకు కొంచెం చేతన అవుతలేదు. ఇంకా అది సార్ వాళ్ళు చెప్పారు వద్దు, మీరు కష్టంలో ఉన్నారు బయటపడ్డారు కదా, అప్పుడైతే పోయినాయి కదా, ఇంకా చాలా అమ్మ మీరు చేసిన సర్వీస్ చాలా అని చెప్పి వాళ్ళే మేడం స్వచ్ఛందంగా ఒక మేడము మంత్లీ అమ్మకి కొంచెం పెన్షన్ లాగా ఇస్తుంది మేడం, నెలకు 2,000 అట్లా మేడం. మేడం మేడం పేరు గిరిజా మేడం, తను రిటైర్మెంట్ అయినా కూడా మాకు సర్వీస్ సపోర్ట్ చేస్తుంది మేడం. అలాంటి దాతల సహకారంతో గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తోటి అలా ముందుకెళ్తుంది. నేను సర్వీస్ చేయడం వల్ల 10 మందికి తెలవడం వల్ల నేను అడగకుండా నా బాధ అర్థం చేసుకొని నాకు సహాయం చేస్తున్నారు. నేను దేవుడు నాలాంటి వాళ్ళ నేను అలా సేవ చేస్తుంటే దేవుడు నాకు ఈ రకంగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాను. మన ఛానల్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ముందుకు రావచ్చు, మనం చూద్దాం మీరు చేసే సేవా కార్యక్రమాల్లో తమ వంతు సహాయం అందిస్తానని ముందుకు వచ్చిన వాళ్ళందరికీ మనం ఆహ్వానం ఇద్దామండి. సో అంటే మీ ఈ కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న వారి కోసం మీరు ఏర్పాటు చేసిన సంఘం, దీంట్లో నేను ఫోన్ నెంబర్ అండి, నేను 9441588722 9441588722 రవికుమార్ గారి ఫోన్ నెంబర్ ఇది, మీదే కదండి? అవును మేడం. ఈ ఫోన్ నెంబర్ కు సంప్రదిస్తే ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కావచ్చు, వీరు చేస్తున్న సహాయ సహకారాలకు స్పందించి ముందుకు వచ్చి వారికి ఆర్థిక సహాయం కావచ్చు, ఇంకే రకమైన సహాయం అందించడానికి వచ్చినా చాలా సంతోషం అండి. సో రవికుమార్ గారికి ల్యాంకో ఫౌండేషన్ 2013లో జీవిత సాఫల్య పురస్కార అవార్డు క్రింద 10,000 రివార్డు ఉప ముఖ్యమంత్రి గారిచే రిసీవ్ చేసుకున్నారు. 2017లో మదర్ తెరిసా సేవా పురస్కారం అందుకున్నారు వీరు. అండ్ సామాజిక కార్యకర్తగా, ఉత్తమ సామాజిక కార్యకర్తగా తను ఈ అవార్డుని అందుకోవడం జరిగింది. అండ్ మరియు 2019లో స్ఫూర్తి అవార్డు, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ దివ్యాంగుల పోరాట సమితి మల్కాజ్ గిరి వారు అందించడం జరిగింది. ఆ తర్వాత 2018లో గణతంత్ర వేడుకల సందర్భంగా ఉత్తమ సామాజిక కార్యకర్తగా ప్రశంసా పత్రం, 2019 గణతంత్ర వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా జడ్జి గారి నుండి ప్రశంసా పత్రం, ఆత్మహత్యలు వద్దు బతుకు పోరాటమే ముద్దు అనే ప్రత్యేక రోడ్ షో మరియు పెరేడ్ గ్రౌండ్ లో ప్రదర్శన కార్యక్రమానికి రేస్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు COVID-19 హీరోస్ అవార్డ్ సర్టిఫికెట్ అందించడం జరిగింది. యంగ్ ఇండియా బ్లడ్ డోనార్ క్లబ్ కొత్తగూడెం వారు యంగ్ ఇండియన్ సేవా పురస్కార్ అవార్డ్ అందించడం జరిగింది. సో ఈ విధంగా ఎన్నో అవార్డులు రివార్డులు వారి సొంతం. చూడండి, అంటే తను లేచి నడవలేరు, తన అవసరాల నిమిత్తం కూడా నడవలేని వ్యక్తి ఇన్ని అవార్డులు సాధించారు అంటే తను ఒక నా జీవితం ఇలా అయింది అని బాధపడకుండా తనలాంటి వారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న రవికుమార్ గారు మనందరికీ ఆదర్శనీయం. సో రవి గారు, మీరు ఈ వ్యాధి సోకినప్పుడు అప్పటిదాకా బాగా నడిచి పరిగెత్తిన వ్యక్తి, మీరు అందరి పిల్లల్లాగే ఉన్న వ్యక్తి, ఆల్ ఆఫ్ సడన్ గా ఈ విధంగా జరిగింది అనగానే మీ మానసిక పరిస్థితి ఎలా ఉండేదండి? అంటే మేడం, అది చిన్నప్పుడు అంటే మామూలుగా అందరూ ఇట్లా పెళ్లిలో వెళ్తుంటారు కదా, అలాంటివి మిస్ అవుతుండే. అవి ఎట్లా అంటే చాలా బాధ అనిపిస్తుండే. నేను నైట్ పడుకుంటున్నాను కదా, అప్పుడు చాలా బాధపడేవాన్ని. అట్లా కొన్ని సంవత్సరాల దాకా అట్లా చాలా బాధపడ్డాను. తర్వాత కొంచెము ఒక 15 సంవత్సరాలు వచ్చేసరికి అట్లా చాలా బాధపడ్డాను. తర్వాత బాధ పోయిన తర్వాత నేను ఏదో రకంగా నేను నా కాలం నిలబడాలి, నెలకు 10,000 రూపాయలు సంపాదించుకోవాలని ఒక సంకల్పము, అది నెరవేర్చుకోనికే కలలు అంటూ నేను నా దాన్ని గమ్యాన్ని ముందుకు నడిపించాను మేడం. కానీ అది సాధించలేకపోయినా, అంటే అది నాకు సెట్ కాలేదు. అంటే నేను సొంతంగా డబ్బులు సంపాదించుకోవడం అనేది నాకు కలిసి రాలేదు. చాలా ప్రయత్నాలు చేశాను. అప్పుడు ఏంటంటే మేడం పరిస్థితి, అప్పుడు 3 చక్రాల సైకిల్ ఉండేది, ట్రై సైకిల్ అని ఉండేది.
కొంచెం కొంచెం కష్టంగా ట్రైసైకిల్ ఎక్కి పొద్దున పొద్దున పాలు అమ్మేవాడిని. ఒక్కొక్క రోజు 2 రూపాయలు వచ్చేది, అంటే ఒక లీటర్కు 2 రూపాయలు అని ఇట్లా వాళ్ళ దగ్గర మాట్లాడుకొని ఒక లీటర్ అమ్మి ఒక రోజు పాలు రెండు ఒక లీటర్ పాలు అమ్మితే 2 రూపాయలు వచ్చేది, ఒకరోజు 20 రూపాయలు వచ్చేది. అట్లా అది పొద్దున 6 నుంచి 8 దాకా అది చేస్తుంటుంది. మళ్ళీ మధ్యలో ఇంటికి వెళ్ళేసి స్నానం చేసి మళ్ళీ 10 ఇంటికి టెలిఫోన్ లోకల్ టెలిఫోన్ పోతుంది అక్కడికి వచ్చేవాడిని. అంతకుముందు నాన్న ఉండే షాప్లో, ఇది 2007 కన్నా ముందు 2007 కన్నా ముందు ఇది. అట్లా నేను ఎన్నో ప్రయత్నాలు చేసిన, అప్పుడు ఏంటంటే ట్రైసైకిల్ అనేది నాకు చేతులతో తిప్పలేని పరిస్థితి, ఎవరో చెప్పిట్లు నెట్టాలి, నెట్టకుండా ముందుకు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆగుతుంది. అంటే షాప్లో వాళ్ళు అందరికీ అర్థమైపోయింది ఆ పరిస్థితి. వాళ్ళు అక్కడ చెప్పి దెబ్బ ఒకసారి చెప్పకుండా దెబ్బతే పడిపోయిన ప్రమాదం కూడా ఉంది. మీరు మ్యూట్లోకి వెళ్ళారు. సో రవి గారు అంటే తను ఎదుర్కొన్న బాధలు కష్టాలు ఒకటేమిటి, ఎన్నో మరెన్నో అయినా కూడా అంటే జనరల్గా ఇలాంటిది ఏదైనా చిన్న కష్టం వస్తేనే మనం అయ్యో నాకే ఇలా జరిగింది అని బాధపడతాం, భయపడతాం, కంగారు పడతాం. అలాంటిది ఒక్కసారిగా నడవలేను అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఎదుర్కొన్న బాధని మనం వర్ణించడం నిజంగా కష్టం. తను అయినప్పటికీ నేను నా సొంత కాళ్ళ మీద నిలబడాలి, నా ఆర్థిక అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్తున్నారు తను. సో తను ఏంటంటే ఇంకా తనలాంటి వ్యక్తులకు జనరల్గా నేను నా వరకే అయితే అయిపోయింది అని వదులుకుంటాం మనమైతే, మనం కుంగిపోతాం బాధపడతాం. కానీ తనలాంటి వ్యక్తులకే కాకుండా తలసేమియా వారి కోసం, తలసేమియా అనే వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల కోసం కూడా ఆర్థిక సహాయం చేయడానికి రక్తదాన శిబిరాల్ని కండక్ట్ చేస్తున్నారు. సో నిజంగా ఇలా తనలాంటి వ్యక్తులకి అండగా నిలబడడం తనకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం అని కూడా చెప్పడం తన ఔన్నత్యానికి నిదర్శనం. రవి గారు తర్వాత మీ ప్రయాణం ఎలా జరిగింది? ఇప్పుడు 2 రూపాయల కోసం కూడా నేను కష్టపడ్డాను అని చెప్పారు కదా, ఆ తర్వాత మీరేం చేశారు? మేడం మాట అప్పటిదాకా టెలిఫోన్ బూతు అవి నడపడము పాలమ్మడం చేశాను. తర్వాత అప్పుడు ఏం చేశానంటే నాకు ఇక విసుకొచ్చిపోయింది, అది ఎంత చేసినా పబ్లిక్ టెలిఫోన్ బూతులు మనకు వచ్చే డబ్బులు కట్టే బిల్లుకే సరిపోయేది కదా, అర్థం కాకుండా అసలు ఏందో అర్థం కాకుండా పరిస్థితి. అట్లా నేను 2000 సంవత్సరం నుంచి 2007 దాకా అట్లా ప్రయత్నం చేసాను, అది కుదరలేదు. అప్పటికి నాకు ఏమైందంటే శక్తి తగ్గిపోతుంది ఇంత. ఇక నేను అప్పుడు ఏమనుకున్నానంటే అప్పుడు మామూలుగా పార్ట్ టైమ్గా వికలాంగుల మీటింగ్లలో పాల్గొనడం, అప్పటికే నేను గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా తిరుపతి విజయవాడ హైదరాబాదు ఇవన్నీ ప్రాంతాలు జరిగిన మీటింగ్లకు పాల్గొన్నాను. అక్కడ నేను చూసింది ఏంటంటే నాలాంటి కదలలేని వాళ్లకు అనుకూలమైన సహాయం ఎక్కడ కనిపించలేదు నాకు. మా పరిస్థితి ఏంటంటే మేడం మాకు సాయం ఎప్పటికి కావాలి. ఇప్పుడు మామూలు వికలాంగులు అనుకోండి ఒక పెన్షన్ ఎలా వస్తుందో సూచిస్తే వాళ్ళ పెన్షన్ సాధించుకొని వాళ్ళ జీవనం అట్లా ముందుకెళ్ళిపోతుంది. కానీ మా పరిస్థితి అలా కాదు, మాకు సహాయం ఎప్పటికి కావాలి. ఎప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తే తెలియదు, ఎప్పుడు ఏమైతే తెలియదు, అవసరాలు చాలా ఎక్కువ ఉంటాయి మాకు. అప్పుడు ఏం ఆలోచించానంటే అలాంటి నాకు అబ్జర్వ్ చేసి నేనే ఒక సంఘం పెడితే ఎట్లుంటుంది అనేసి సంఘం పెట్టుకొని ఎక్కడ జస్ట్ తెలుసు చాలు ఫలానా ఊరి సర్పంచ్ ఉన్నారు ఆయన మంచివారు అంటే వెళ్ళి కలవడం, ఒక్కసారి మంచిగా స్పందించాలి. ఒక 2-3 సందర్భాలు చాలా 90% నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ 1-2 చోట్ల వాళ్ళు ఎట్లా మాట్లాడారంటే ఏంది ఇలా రావడం ఏంటి మీరు దౌర్జన్యం అయిందని కొంచెం బాధపడి మాట్లాడేవారు. నేను చెప్పాను దౌర్జన్యం ఏముంది మేడం, ఇతో మాట్లాడినా వచ్చాము హెల్ప్ చేస్తారమని, మీకు చేయాలనిపిస్తే చేయండి లేదంటే లేదు అని అలాంటి అవమానాలు కూడా ఎదుర్కొంటూ నేను ఇలా ముందుకు పోవడంతో ఈరోజు మేడం నేను ఎక్కడికి పోకుండా కూడా నేను ఇంట్లోనే ఉండి కార్యక్రమం చేయగలుగుతున్నా. ఇప్పుడు మన ఏంటంటే మార్చ్ అది అయ్యర్ అట్లా చూసుకుంటాను నేను, మన మార్చి నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ప్రతి నెలకు ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాను. ఉగాది పండుగకు నిత్యావసర వస్తువులు ఇచ్చిన పండుగ సామాన్లు, మాతృ దినోత్సవానికి 20 మందికి మాతృమూర్తులకు ఒక్కొక్కరికి నైపుణ్యం ప్రదారించి ఈ కరోనా టైం ఉన్నందుకు ప్రోగ్రామ్ ఖచ్చితంగా మాకు ఆన్వ్ అయితేనట్టు చేయడం చేయకుంటే బాగుండదని చెప్పేసి మన ఆన్లైన్లో చేశాను. తర్వాత మళ్ళీ ఇంకో మంత్ జిల్లా సంక్షేమ అధికారి గారు ఒక ఫోన్ చేసి అడగగానే వారు స్పందించారు, అంటే మా కార్యక్రమం వాళ్ళకి నచ్చి రవి ఏది చేసినా నిజాయితీగా ఉంటుందని చెప్పేసి జిల్లా సంక్షేమ అధికారి స్వయంగా వచ్చి ఒక కొంతమందికి ఇక్కడ మా ఇంటి దగ్గర సరుకులు ఇచ్చి మిగతా వాళ్లకు డోర్ టు డోర్ ఇవ్వడం జరిగింది. అంటే దీని వెనుక కూడా మేము సాయం చేసే దాతలు వాలంటీర్స్ కూడా వాళ్ళకు అర్థమైంది ఏంటంటే రవి ఏది చేసినా అది చాలా ఉపయోగకరమైంది, చాలా మంచి పని
మీ మీద నమ్మకం అర్థం చేసుకొని ఆ మేడం నమ్మకం తోటి నన్ను ముందుకు నడిపిస్తా ఉన్నారు మేడం వండర్ఫుల్ అండి చాలా సంతోషం అసలు అంటే ఆ ఒక వ్యక్తి ధైర్యమే తనకి జీవనం మనకి వివేకానంద చెప్పినప్పుడు బలహీనతే మరణం ధైర్యమే మన ఆయుధం అంటారు కదా మన బలం అంటారు అది మీరు నిరూపించారు వివేకానందుని మాటల్ని మీరు ఆచరణలో నిరూపించారు అందుకే మీకు యంగ్ హీరో అవార్డు కూడా మీకు వచ్చింది రియల్లీ యు ఆర్ ఎ హీరో అండి అందులో నో డౌట్ ఇన్ ఇట్ చాలా ధన్యవాదాలు మీ అమ్మ నాన్న వారిని కూడా పరిచయం చేస్తే బాగుండు ఈ సందర్భంగా అనిపిస్తుంది సో ఎందుకంటే పేరెంట్స్ అందరికీ కూడా వాళ్ళు ప్రేరణ అండి అంటే పిల్లలు అన్ని అవయవాలు సరిగా ఉండి ఆరోగ్యంగా ఉన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు పక్కదారి పడుతున్నారు వాళ్ళని పెంచలేక అలాంటిది మీరు దివ్యాంగులైనప్పటికీ మిమ్మల్ని ఇంత నలుగురు పిల్లలు తమ పుట్టిన ఆరుగురు పిల్లల్లో నలుగురు కూడా ఈ విధంగా ఉన్నా కూడా ఆ మిమ్మల్ని ఇంత ప్రయోజకుల్ని చేసి సమాజానికి అంటే ఇప్పుడు మాలాగా అంతా ఉన్న వాళ్ళం కూడా ఆశ్చర్యపోయేలాగా మాకు కూడా మీరు ప్రేరణగా నిలబడుతున్నారు చూడండి సో ఇలాంటి వ్యక్తిని కన్న తల్లిదండ్రులకి నిజంగా నమస్సుమాంజలులు అండి మీ అమ్మగారు నాన్నగారు అండ్ మీ ఆ మీ అక్కయ్య తోబుట్టువులందరికీ కూడా నిజంగా సో అంటే ఎంత ఒక ఫ్యామిలీ అంటే ఎలా ఉండాలి ఒకరికొకరు ఆ సహాయ సహకారాలు అందించుకోవాలి అనేది మీరు చాలా బాగా కనబడుతుంది మీ కుటుంబం నుంచి అంతా మేమంతా ఆదర్శం తీసుకోవాలి అయితే ఇంకొకటి అండి సో మీరు ఈ మీరు చేస్తున్న కార్యక్రమాలు కాకుండా తలసేమియాని కూడా మీరు తీసుకున్నారు వీరిని ఎందుకు తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం కూడా మీరు ఎందుకు ఫండింగ్ చేయడానికి ముందుకొచ్చారు రక్తదానం మేడం నేను గత ఒక 6 నెలల క్రితం మేడం ఒకటి రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది అంటే తలసేమియా బాధితులు కూడా వికలాంగుల కిందకే ఈ 2016 చట్ట ప్రకారం చట్టంలో చేర్చారు అక్కడికి ఒక బాధితుడు వచ్చాడు తను కూడా ఒక సంఘం పెట్టి నడుపుతున్నాడు తను ఏం చెప్పిండంటే మాకు మంచినీళ్ళు ఇవ్వండి అన్నం పెట్టాలంటే పెడతారు కానీ మాకు రక్తం ఇవ్వండి ఎవరు ఇస్తారు అని ఆ మాట అన్నప్పుడు నాకు ఎంతో బాధ కలిగింది అరే సాటి మంచిగా వాళ్ళు దివ్యాంగుల కిందకి వచ్చారు ఓ సాటి దివ్యాంగునిగా నేను వాళ్ళకి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసుకొని మరి మా గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు తర్వాత ఉన్నటువంటి గ్రామంలో ఉన్న యువకులు వాళ్ళతో ఆలోచన పంచుకొని వాళ్ళు అన్నారు తప్పకుండా చేద్దాం నువ్వు ఎన్నో చేస్తున్నావు అందులో ఇదెంత నువ్వు క్యాంప్ పెట్టండి తప్పకుండా వాళ్ళు ఎవరుంటారు వాళ్ళతో మాట్లాడడం చెప్పారు మన రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఈ తలసేమియా బాధితులకు సహకారం అందించే సొసైటీ వాళ్ళతో మాట్లాడి ఆ క్యాంప్ కూడా పెట్టి ఆ తలసేమియా బాధితులకు సహాయము అందే చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చిందని అనుకుంటున్నాను మేడం ఇప్పుడు ముఖ్యంగా ఇంకోటి మా అమ్మ నాన్న గురించి చెప్పాలి మర్చిపోయాను నాన్న పేరు చంద్రయ్య అమ్మ పేరు చంద్రకళ నాన్న 2009 పోయారు అమ్మ ఉంది ఇప్పుడు 73 అమ్మకు నాన్న చాలా త్యాగాలు చేసింది మేడం మా గురించి ఎందుకంటే మా అన్నయ్యల్ని ఇద్దరిని తన భుజాల మీద ఎక్కించుకొని అప్పుడు 30-35 కింది విషయం ఇది బస్సులు మనకు అంత అందుబాటులో ఉండేది కావు మేడం పల్లె మా చాలా కుగ్రామం తను భుజాల మీద ఎక్కించుకొని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కోసం ఆశ ఇక్కడ జబ్బుకు ఒక పరిష్కారం దొరుకుతుందేమని చెప్పి చాలా ప్రయత్నాలు చేసిండు తను అలా త్యాగం చేసిండు తర్వాత తను బెంగతోటి ఎందుకంటే మాకున్న 7 ఎకరాల పొలం పోయింది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కోట్లు పలుకుతుంది తనకు మానసికంగా వేదన అయిపోయింది అయ్యో ఆ పొలం ఉండేనన్నా నా పిల్లలతో బతుకుతుంది కదా మంచిగా ఉండడానికి ఇల్లు లేదు ఆ రెంట్కు మనం ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాము అని చెప్పి తను బెంగతోటి 2009 చనిపోయాడు ఆయనకు కోరిక తీర్చలేకపోయినా మేడం అంటే ఇల్లు సొంత ఇల్లు నాకు అప్పటికే ప్లాట్ వచ్చింది కానీ నాన్న ఉన్నప్పుడే కట్టుకోలేకపోయినాం నాన్న పోయిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాము తర్వాత అమ్మ ముఖ్యంగా నాకు ఈ సేవ అనేది అమ్మ నుంచే వచ్చింది మేడం అమ్మ కూడా మంచి ఒక సేవకురాలు ఎలాగంటే ఇప్పుడు మేము ఇలాగ అయ్యాం కదా అంటే వేరే వాళ్ళ పిల్లలు ఎవరు కూడా ఇలా కావద్దు అని చెప్పేసి వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇట్లా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకు అన్ని మంచి మంచి విషయాలు చెప్పడము కొంతమందికి వాళ్ళ అమ్మకి దూరంలో ఉన్నారనుకో లేదనుకో సొంత బిడ్డలాగా చూసుకొని వాళ్ళకి అన్ని చెప్పడము డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము అట్లా అమ్మ చేతుల మీదుగా మేడం ఒక 20 పిల్లలు పుట్టారు మేడం వాళ్ళు ఇప్పటికీ అమ్మ అమ్మమ్మ అని సొంత అమ్మమ్మలాగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఏదైనా పిల్లలు పుట్టినా ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు పుట్టారు
ఫోన్ చేసి ముందు అమ్మకి చెప్తారు, అమ్మమ్మ ఇట్లా నాకు కొడుకు పుట్టిండు, నాకు ఇట్లా బిడ్డ పుట్టింది అని చెప్పి అట్లా అమ్మ నుంచే నాకు వచ్చింది. చాలా రోజులు అనుకున్నాను అసలు నాకు ఎందుకు వచ్చింది సేవ చేయడం, అసలు నాకు ఎన్ని వారు ఆలోచించుకున్నా దొరకలేదు. తర్వాత తెలిసింది ఏంటంటే ఇది అమ్మ నుంచే వచ్చింది, అమ్మ ఇంత మంచి సేవలు అందించింది కాబట్టి నేను అమ్మ కడుపులో పుట్టడం అదృష్టం, అందుకే నేను ఇలాగ సేవలు చేస్తున్నా. కానీ ఒక బాధ ఏంటంటే తనని చాలా ఇబ్బంది పెడుతున్నాం మేము, మాటలో చెప్పలేము, ఇంకా కానీ తప్పదు, తప్పని పరిస్థితిలో అమ్మను ఇబ్బంది పెడుతూ బతకవలసిన పరిస్థితి మేడం నాది. ఇంకా ఇక అది మనం ఇలా ఎందుకు జరిగింది అని బాధపడడం కన్నా ఏం జరగాలి అనే దానిపైనే మీకు ఫోకస్ చేస్తున్నారు కదండి. ఇంకా కొన్ని విషయాల్లో మనం ఏం చేయలేము, చూస్తూ వెళ్ళిపోవాల్సిందే, ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిందే. ఆ ధైర్యం మీరు చేస్తున్నారు కాబట్టి రవికుమార్ యువర్ సోల్జర్ అని మీకు బిరుదు కూడా. అంతమందికి మామూలు వ్యక్తులు చేయలేని పనులు, ఎన్నో గొప్ప పనులు మీరు చేస్తున్నారు. కండర క్షీణత వ్యాధి కోసం సంఘాన్ని ఏర్పాటు చేయడం, తలసీమియా వారి కోసం రక్తదాన శిబిరాలు చేయడం, అండ్ ఇంకా ప్రతి ₹5 5,000 మరియు 10,000 ఒక్కొక్కరికి 19,000 ఆర్థిక సహాయం కూడా 6 మీరు అందించడం జరిగింది అని తెలుసుకున్నాను నేను. సో ఇలా ఎన్నో కార్యక్రమాలు, సో సినీ ప్రముఖుల్ని కావచ్చు, రాజకీయ నాయకుల్ని కావచ్చు, సామాన్య ప్రజానికంని కావచ్చు, అందరినీ కూడా మీరు మీ పనుల ద్వారా మీ వైపు తిప్పుకుంటూ ఎంతో మంది ముందుకు వచ్చేలాగా మీ కార్యక్రమాల్ని మీరు నిర్వహిస్తున్నారు. సో మీ కార్యక్రమాల్ని మెచ్చి మీ జిల్లా ఎస్పీగా పనిచేసిన ఇక్బాల్ గారు, సామాజిక కార్యక్రమాలు చేస్తున్న మిమ్మల్ని యువర్ సోల్జర్ అని అభినందించడం కూడా చాలా సంతోషం అండి. సో అండ్ మీరు యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? తప్పకుండా మేడం. ఇప్పుడు నేటి యువత ఏంటంటే తల్లిదండ్రుల్ని పీడించి అంటే నాకు బండి కావాలని, నాకు కంప్యూటర్ కావాలని, స్మార్ట్ ఫోన్ కావాలని, కొంతమంది అలాంటి ఇప్పించకపోతే ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ గోల్ ఉండవలసింది ఏంటంటే మంచిగా నేను ఒక మంచి ఒక ఏసీ కార్లో దిగుతాను, ఒక మంచి బిల్డింగ్ కొంటాను, ఒక మంచి ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్ అవుతాను, ఒక మంచి డాక్టర్ అవుతాను అని అలాంటి గోల్ పెట్టుకొని దానికోసం తపన పడాలి, దానికోసం వాళ్ళు పరితపించాలి, చదవాలి మంచిగా, అప్పుడే అనుకున్నది సాధ్యమవుతుంది. కానీ తల్లిదండ్రులను వేధిస్తే తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇస్తారు, వాళ్ళు పోయిన తర్వాత ఎవరిస్తారు మీకు? అదే కాకుండా కొంతమంది ఇప్పుడు బర్త్డే అని దానికి దీనికి అని వేస్ట్ వేస్ట్ ఖర్చు పెడుతుంటారు. బర్త్డే రోజు మన తల్లికి మనము ఏంటంటే బర్త్డే అంటే ముఖ్యంగా తెలుసుకున్నాం మామూలుగా మనము పుట్టినామంటే ఫస్ట్ మన తల్లి పునర్జన్మ ఇస్తుంది, అందుకే అమ్మ మన పుట్టినరోజున అమ్మ కాళ్ళు మొక్కి అమ్మకు స్వీట్ తినిపించి అప్పుడు మనం బయటికి వెళ్ళి వా తల్లిదండ్రుల మన కళలు నిజం చేయాలి. వాళ్ళు ఎంతో మన కోసం త్యాగం చేసి వ్యక్తి చాకరీ చేసి మనల్ని పెంచి వాళ్ళు ఎలాంటి స్వార్థం ఉండదు, అంటే మనం పెద్దగైన తర్వాత వాళ్ళు చేస్తారా లేదా తెలియదు, కానీ వాళ్ళు నిస్వార్థంగా పిల్లల్ని ప్రయోజకులు చేయడానికి ఎంతో తపన పడతారు. అలాంటి తల్లిదండ్రుల కళలు నిజం చేయడానికి మీరు మీకు ఏ చేయాలనిపిస్తుంది, చదువుకోవాలని చదవాలనిపిస్తే చదువు, ఏ రంగం మీకు మంచిగా అనిపిస్తే దాన్ని నిజాయితీగా మంచిగా శ్రద్ధగా పట్టుదలగా చేయండి. మీ సంకల్పం మీ చేతిలో ఆయుధం అయితే గెలుపు మీ సొంతం అవుతుంది. సంకల్పం మీ ఆయుధం అయితే గెలుపు మీ సొంతం అవుతుంది అని రవికుమార్ గారు అసలు నిజంగా అంటే మీ మాటలు మీ కళ్ళల్లో కనబడుతున్న కసి యువతకి ఖచ్చితంగా ఒక రైట్ మెసేజ్ ఇస్తుందని అనుకుంటున్నానండి. సో COVID-19 ఈ టైంలో కూడా మీరు ఆఫ్లైన్ సేవల్ని ఆన్లైన్కి విస్తరించి చాలా కార్యక్రమాలు నిర్వహించాను అని చెప్తున్నారు, ఒక్కసారి ఆన్లైన్లో చేయగలిగారా మీరు, ఏ విధంగా మీకు సంతృప్తినిచ్చింది? చేయగలిగాను మేడం, తప్పకుండా చేయగలిగాను. ఇప్పుడు మాతృ దినోత్సవానికి ఒక అది ఒక రికార్డ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మేడం 40 ఫస్ట్ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ చేసింది 4 గంటలు 40 వచ్చిన అతిథులు కానీ మాకు సేవలు చేసే అమ్మలు పిల్లలు వాళ్ళందరూ ఎంతో ఎంజాయ్మెంట్ చేశారు మీరు అందరూ, ఎంతో ఎంజాయ్మెంట్ చేశారు. అసలు ఇంత సేపు ఎట్లా కలిసిపోయింది అనిపించింది మాకు. తర్వాత ఇంకా మోటివేషన్ మామూలుగా ఇప్పుడు ఇళ్ళలో ఉండి అందరూ కొంచెం బద్ధకంగా కొంచెం అలా తయారైతున్న వాళ్ళకు ఒక మంచి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే మా యొక్క గ్రూప్ ఉంది. గ్రూప్ ద్వారా ఒకటి గ్రూప్లో ఉన్న వాళ్ళందరినీ ఇలాంటివి జూమ్ మీటింగ్లు ఏర్పాటు చేసి
వాళ్ళకి అంత్యాక్షరి అని పెట్టడము, తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ కొంతమంది వాలంటీర్స్ కూడా ఎలా. అలా ఆన్లైన్ ద్వారా కూడా పిల్లలకి ఒక మోటివేషన్ ఇచ్చి వాళ్ళు ఎలా ముందుకెళ్ళాలి ఏంది, తర్వాత వాళ్ళు బద్ధకంగా ఉండకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళని మోటివేట్ చేయడము, పాటలు పాడియడము. అసలు ఎంత మౌనంగా ఉన్న వాళ్ళు కూడా ఎంతో హుషారుగా పాటలు పాడి అట్లా వాళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్ అన్నారు, ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం అందించి అలా ముందుకు తీసుకెళ్తున్నాను మేడం. ఫైన్ ఫైన్, వండర్ఫుల్ అండి, చాలా సంతోషము. అసలు మా ఛానల్ ద్వారా డాక్టర్ కవితాజేస్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఇట్స్ ఎఫ్ మోటివేషన్ అండి, ఎందుకంటే బీయింగ్ ఎ సైకాలజిస్ట్ ఐఎమ్ ట్రయింగ్ టు మోటివేట్ ఇన్ మై ఓన్ వేస్. సో అందులో భాగంగా ఇంటర్వ్యూస్ అనేవి కూడా మీ లాంటి వ్యక్తులని, అంటే ఛాలెంజింగ్ పీపుల్ని నేను ఇంటర్వ్యూ చేస్తుంటాను. సో చాలా సంతోషం అండి. సో యూత్కి మీరు ఇచ్చిన మెసేజ్ అయితే చాలా వండర్ఫుల్. తల్లిదండ్రుల్ని పీడించకండి, బాధ పెట్టకండి, వాళ్ళు తల ఎత్తుకొని తిరిగేలా, గర్వంగా వాళ్ళు తల ఎత్తుకునేలాగా చేయండి అని మీరు ఇచ్చిన మెసేజ్ వండర్ఫుల్, చాలా సంతోషం. ఒక్కసారి మీరు ఎలా నడుస్తారు, ఒక చోటి నుంచి ఒక చోటికి ఎలా వెళ్తారు, మళ్ళీ మా ప్రేక్షకులందరికీ చూపిద్దామండి. సో తను వీల్ చైర్ ని ఆసరాగా చేసుకుని తన పనులు తను తన ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్తుంటారు రవికుమార్ గారు. సో మీకు అసిస్టెన్స్ ఎవరు ఇస్తుంటారండి? మరి ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇంకెవరో ఒకరు, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంట్లో వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, ఎవరో ఒకరు నాకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు మేడం. ఇప్పుడు మీ కార్యకలాపాల్లో మీ ఇద్దరు అన్నయ్యలు, మీలాగే ఉన్న అన్నయ్యలు మీరు ఏమైనా హెల్ప్ చేస్తుంటారా? అంటే ఎవరి మేడం, అంటే ఎవరిది ఎవరికి ఎవరు చేసుకోలేము. అంటే ఇప్పుడు నేనున్నాను, నేను తనకి ఏం చేయలేను, పక్కన ఉన్న ఒక ఒక పెన్నును అందించలేని పరిస్థితి మేడం. అట్లా మేము ఇంట్లో మా కార్యక్రమం ఏదైతున్నాం అంటే మాకున్న రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఒక గోడే అడ్డం, అక్కడికి కూడా పోవాలంటే ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళడము, బాత్రూమ్ తీసుకెళ్ళడం, తీసుకురావడము, కనీసం పడుకుంటే పక్క మలవలేము. కంపల్సరీ అమ్మనో అక్కనో వదిన ఎవరో ఒకరు మాకు పక్కన ఉండవలసిందే. వాళ్ళు లేని ఒక నిమిషం కూడా మాకు గడవదు మేడం. మస్కులర్ డిస్ట్రోఫీ అంటారండి? అవును మేడం, అవును. మస్కులర్ డిస్ట్రోఫీ మన ఛానల్లో ఇంతకు ముందు కూడా ఒక వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగిందండి, ఆనంద్ గారు అని, హైదరాబాద్ లో ఉంటారు. వారు కూడా చాలా ధైర్యంగా చాలా లైఫ్ ని ఎదుర్కొంటున్నారండి. సో నేను మన ఈ ఇంటర్వ్యూ కింద తనది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి వారి లైఫ్ స్టైల్ ని కూడా చూస్తే, రవికుమార్ గారు ఇంకా ఆనంద్ గారు ఇలా బోలెడు మంది ఉన్నారండి మన చుట్టూనే. ఇలాంటి వ్యక్తులు ఇంత ధైర్యంగా జీవితాన్ని సక్సెస్ఫుల్ గా, వారికి మాత్రమే కాదు ఎంతో మందికి ప్రేరణగా ఉన్నప్పుడు మనం వారి జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి అన్న ప్రేరణ తీసుకుందాం. రవికుమార్ గారు ఈరోజు మా ఛానల్ కి వచ్చి ఎన్నో విషయాలు మా అందరిలో ఎంతో స్ఫూర్తిని నింపారు. చివరిగా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారండి? తప్పకుండా మేడం, ఈ యొక్క మస్కులర్ డిస్టర్బీ అనేది అవగాహన లేనటువంటిది. మరి దీనికోసం ఒక స్టేట్ లెవెల్లో తెలంగాణ మస్కులర్ డిస్టర్బీ అసోసియేషన్ అని పనిచేస్తుంది. దీంట్లో సభ్యులుగా చేరితే ఇప్పుడు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రత్యేక సదుపాయాలు సాధించుకోవాలి, ప్రత్యేక సదుపాయాలు సాధించే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. మరి ఇప్పటిదాకా కూడా ఎవరు కూడా ఈ మస్కులర్ డిస్టర్బ్ గురించి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అంటే బయటికి రాలేదు. ఇప్పుడు నేనున్న కనీసం నా పక్కింటి వరకు తెలియదు నా పరిస్థితి ఏంటని. అలాంటి ఒక చీకటిలో ఉన్నటువంటి వందలాది మందిని మేము బయటికి తీయగలిగాం. ఈరోజు 500 మంది మాకు గ్రూప్ లో ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 4000 పైచిల్కి ఉన్నారు. మరి వారందరికీ కూడా ప్రత్యేక సదుపాయాలు కావాలని మేము చేసిన ప్రయత్నంలో మేము మొట్టమొదటిగా ఒక 50 బ్యాటరీ వీల్చైర్లు సాధించుకున్నాం. తర్వాత రెండవ ప్రయత్నంలో మరి మాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ అని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అది చాలా సంతోషం అనిపించింది మాకు, ఎందుకంటే మా కోసం మేము ఇది చేసుకున్నాం అని చెప్పి అదొక సంతోషం మిగిలింది. తర్వాత
700 బ్యాటరీ వీల్ చైర్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మా యొక్క మాలాగా నాలాగా ఉన్నటువంటి బాధితులు మా యొక్క టీఎండిఏ కార్యవర్గం సాధించుకున్న గొప్ప విజయంగా భావిస్తున్నా. మేము అడితే తప్ప వాళ్ళకి తెలియదు మా పరిస్థితి ఏంటి. ఇక్కడ స్పందించి ఒక కండర క్షీణత వాళ్లకు ఫైనల్ కావాలంటే వెన్నుముక్క ఎరిగిన వాళ్లకు వాళ్ళ కోసం 700 బండ్లు గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. కదండి అడిగితే గానీ అమ్మైన అన్నం పెట్టదన్న సామెత ఉంది. మన హక్కుల కోసం మన కోసం మనం పోరాటం చేయడానికి మీలాంటి వాళ్ళందరికీ అండగా నిలుస్తూ మీరు పోరాడుతున్న పోరాటంలో ఇంకా మరెన్నో విజయాలు చేకూరాలని కోరుకుంటున్నాను సార్. అండ్ మన రవి గారి ఫోన్ నెంబర్ మళ్ళొకసారి నేను చెప్తున్నానండి, 9441588722, 9441588722 అండి. సో మీరు ఎలాంటి ఆర్థిక సహాయం కావాలన్నా, మీరు సంఘానికి ఎవరైనా ముందుకు వచ్చి మీరు చేస్తున్న కార్యక్రమాలకి చేయూతనివ్వాలి అని మీరు అనుకున్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు, రవికుమార్ గారిని సంప్రదించవచ్చు. సో చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. సో ధన్యవాదాలు మేడం, వెరీ అవకాశం ఇచ్చారు నాకు. యా థ్యాంక్ యూ అండి. అండ్ ప్లీజ్ డూ వాచ్ డాక్టర్ కవిత అజయ్స్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. మరెన్నో స్ఫూర్తిదాయకమైన కథలని మనం చూద్దాం. రవి గారి లాంటి ఆశయ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్దాం. ధన్యవాదాలు. సో రవి గారి మాటల్లో ఇప్పుడు మనం సార్ చెప్పండి. కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్ ని అందరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండి. సో ఇలాంటి ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ ని మళ్ళీ మళ్ళీ చూడాలి అంటే డో విజిట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై బై.